హాయ్ అండి నేను మీ రేష్మాని ఈరోజు మీకు జస్ట్ త్రీ స్టెప్స్లో కొత్తిమీరను ఏ విధంగా పెంచాలో చూపిస్తాను కొత్తిమీర బాగా రావాలంటే ధనియాలు మంచివే ఉండాలి ఫ్రెష్ అండ్ క్వాలిటీవి ఉన్నవి మాత్రమే తీసుకోండి చాలాసార్లు కొత్తిమీర నారు వేసి ఉంటారు కానీ అవి రాకపోవడానికి కారణం విత్తనాలు మంచిగా లేకపోవడం వల్లే సో బెస్ట్ క్వాలిటీ ఉన్న ధనియాలను మాత్రమే తీసుకోండి నేను ధనియాలను తీసుకొని వాటిని స్టిక్తో కానీ స్టోన్తో కానీ ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల మీకు సీడ్స్ టూ పార్ట్స్గా డివైడ్ అవుతాయి ఇక్కడ చూడండి నేను సీడ్స్ని ఒక స్టిక్తో టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను చేసేటప్పుడు కూడా స్మూత్గా డివైడ్ చేయాలి స్మూత్గా చేయకపోతున్నట్టుగా అవి పౌడర్గా మారిపోతాయి కాబట్టి ఇక్కడ చూడండి మీకు ధనియాలను నేను టూ టూ పార్ట్స్గా విడి విడి చేస్తున్నాను వాటిని సీడ్స్ని ఒక బౌల్లో తీసుకోండి కనిపిస్తూనే ఉంది కదండి ఇక్కడ మీకు సీడ్స్ మొత్తం టూ పార్ట్స్గా డివైడ్ అయి ఉన్నాయి దీనివల్ల మీకు కొత్తిమీర బాగా నారు వస్తుంది ఒక్క విత్తనం కూడా మీకు వేస్ట్ అవ్వదు విత్తనాలు ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఈ విత్తనాలు ఉన్న బౌల్లో నేను కొద్దిగా ఇసుకను కూడా కలిపాను ఇలా కలపడం వల్ల విత్తనాలు విడివిడిగా అవుతాయి నారు కూడా ఈజీగా వస్తుంది కొత్తిమీర మనం ఇక్కడ చూస్తున్నారు కదండి ధనియాల్లో నేను కొద్దిగా శాండ్ని కలిపింది ఎందుకంటే మనకు విత్తనాలు విడివిడిగా ఉంటాయి కొత్తిమీర మీకు వన్ మంత్లోనే బాగా కాపు వస్తుంది ఇక్కడ చూడండి రాళ్ళు రప్పలు లేకుండా చూసుకోండి జాగ్రత్తగా దీంట్లో కూడా నేను చెత్త అవన్నీ తీసేసాను మనం అలా తీసినప్పుడే నీట్గా ఎంత నీట్గా వర్క్ చేస్తే అంత నీట్గా మీకు వన్ మంత్లో కొత్తిమీర బాగా వస్తుంది సాయిల్ ఫర్టైల్గా ఉంది నేను ఆల్రెడీ సాయిల్ని మంచిగా తయారు చేసుకున్నాను ఆ సాయిల్లోనే పైలెయర్ శాండ్ని వేసుకున్నాను ఎందుకంటే మనకి విత్తనాలు మంచిగా వస్తాయి మట్టిలో కరిస్తే మళ్ళీ పాడైపోతాయి కాబట్టి కొత్తిమీర అందుకోసం ఇక్కడ నేను చూస్తున్నారు కదా లైన్గా మట్టిని తవ్వుకున్నాను ఒక స్టిక్ తోటి లైన్గా తవ్వు మంచిగా తవ్వుకోవాలండి మరీ పై మరీ లోతుగా కాకుండా మరీ పైన కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత నేను ఉన్న శాండ్ని కలిపినటువంటి విత్తనాలని లైన్గా వేస్తున్నానండి మీరు కూడా కొత్తిమీర బాగా రావాలంటే ఇలానే చేయండి చూస్తున్నారు కదండి ఎక్కువ లేయర్స్ నేను ఏ విధంగా వేస్తున్నానో కొన్ని కొన్ని విత్తనాలు వేసుకుంటూ వెళ్ళండి చూస్తున్నారు కదండి నేను విత్తనాల్ని ఒకటి రెండు కాకుండా నాలుగు నాలుగు చొప్పున వేసుకుంటున్నానండి ఎందుకంటే విత్తనాలు కూడా ఏపుగా కాస్తాయి మనకి కొత్తిమీర బాగా వస్తుంది అందుకోసం నేను ఉన్నటువంటి విత్తనాలు కలిపినటువంటి వాటిని మొత్తం కూడా మొత్తం మట్టిలో ఇక్కడ వేస్తున్నాను చూస్తున్నారు కదా నేను దాని మీద వేయడానికి రంపం పొట్టు కొద్దిగా వెయిట్లెస్గా ఉండటం కోసం కొద్దిగా శాండ్ని ఇలా కలిపాను కలిపేసి మనం వాటిని ఆ విత్తనాల మీద చల్లాలండి అందుకోసం ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో కొద్దిగా నేను కంపోస్ట్ని కూడా యూజ్ చేశానండి కొద్దిగా కంపోస్ట్ ఎప్పుడు కూడా మనం పైన వేసేటటువంటి లేయర్ వెయిట్లెస్గా ఉండాలి ఎక్కువగా వెయిట్ ఉన్నట్టయితే మనకి కొత్తిమీర రాదు అందువల్ల మీరు వేసేటటువంటి ఎక్కడైతే మనం విత్తనాలు వేసామో ఆ విత్తనాల మీద లైట్గా చల్లండి మనకు విత్తనాలు కూడా కల కనపడకుండా ఉండాలి నెక్స్ట్ మట్టిని కూడా ఎక్కువ యూజ్ చేయకూడదండి మట్టిని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి ఆ నారు పైకి రాదండి మనకి వన్ వీక్లో కాబట్టి మీరు చూస్తున్నారు కదా నేను ఏ విధంగా చల్లుతున్నానో వాటి మీద కంప్లీట్గా విత్తనాలు కనపడకుండా ఉన్న రంపం పొట్టుని కంపోస్ట్ నేను పైనుంచి చల్లుతున్నాను చూస్తున్నారు కదా నేను మట్టి తడిగా ఉంది కాబట్టి నేను ఎక్కువ వాటర్ని స్ప్రే చేయట్లేదు మీరు కొద్దిగా వాటర్ని కూడా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చల్లుతూ ఉండండి కంప్లీట్గా దీన్ని నీడలో ఉంచకూడదు కంప్లీట్గా దీన్ని ఎండలో ఉంచకూడదు అప్పుడు మీరు కొత్తిమీర కూడా రాదండి మనకి రాకపోవడానికి కారణం కూడా ఇది నీడ ఎక్కువగా అవ్వడం వల్ల లేదా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మీకు కొత్తిమీర రాదు కాబట్టి ఫోర్ అవర్స్ మాత్రమే సన్ లైట్లో ఉంచండి మిగతాదంతా నీడలో ఉంచినా పర్వాలేదు మనం ఇక్కడ చూస్తున్నారు కదా మీకు కొత్తిమీర ఏ విధంగా వచ్చిందో కొత్తిమీర ఆకులు వచ్చేసాయి మీకు కానీ చిన్నవిగా ఉన్నాయి మనకి హార్వెస్టింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ మనం ఇంత చిన్నవిగా ఉన్నప్పుడే హార్వెస్టింగ్కి పనికిరావు ఇంకా కొద్దిగా పెరగనివ్వచ్చు వీటిని మనం నాకు ఈ టూ వీక్స్లోనే ఇలా ఉన్నాయంటే మీకు వన్ మంత్లో ఇంకా బాగా పెరుగుతాయి కొన్ని జాగ్రత్తలతోటి మనం ఎప్పటికప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్తో తడుపుతూ జాగ్రత్తగా చూస్తూ ఉండాలండి పురుగులు అవి రాకుండా నేను అప్పుడప్పుడు కొద్ది వా దీని మీద నేను పసుపు నీళ్ళు కూడా చల్లుతూ ఉంటాను మార్నింగ్ ఈవినింగ్ కూడా చూస్తూ ఉంటాను ఎలాంటి పురుగు ఏమైనా వచ్చిందా లేదా జాగ్రత్తలు చాలా తీసుకుంటున్నానండి మీకు వన్ మంత్లో బాగా వచ్చేస్తుందండి అప్పుడు మనం హార్వెస్టింగ్ కూడా చేసుకోవచ్చు పైస్ని కట్ చేస్తూనే ఉన్నానండి డైలీ యూజ్ చేయడం కోసం హార్వెస్టింగ్ చేస్తూనే ఉన్నానండి మీకు మళ్ళీ వన్ వీక్ ఒకసారి పెరుగుతూనే ఉంటుందండి చెట్టు ఒకవేళ మీరు హార్వెస్టింగ్ చేయాలి అనుకుంటే పై లేయర్స్ మాత్రమే కట్ చేసుకోండి మళ్ళీ మీకు లే చెట్టు కూడా బాగా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఒక లేయర్ని మీరు కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వీక్లో మీకు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది నాలుగైదు బాస్కెట్లలో వేసుకున్నానండి తొట్లలో ఇలా చేసుకోవడం వల్ల మనకు బయట కొనాల్సిన అవసరమే ఉండదండి నేను డైలీ ఒక ఒక తొట్లో హార్వెస్టింగ్ అవ్వగానే ఇంకో తొట్లో నేను విత్తనాలు వేస్తూనే ఉంటానండి ఇలా నాలుగైదు మనం బాస్కెట్లలో తయారు చేసుకొని ఉంచినట్టయితే విత్త మీకు కొత్తిమీర ఇంట్లోనే బాగా కాస్తుందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి కొత్తిమీర బాగా వస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్